ది ఫెయిత్ కే డ్రామా ఎపిసోడ్ 5 కంటిన్యూషన్. ఇంకా కిచులు రాజు దగ్గరికి వెళ్ళి గౌరవంగా కూర్చుంటాడు కింద. అప్పుడు రాజు, కిచులు సడన్గా నీ మర్యాదను చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది, సరే ఫ్రీగా కూర్చో అని అంటాడు. ఇంకప్పుడు కిచులు అక్కడే కూర్చుంటాడు. ఇంకా రాజు వెంటనే ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఇంకా కిచులు తన జేబులో నుంచి ఏదో తీయబోతాడు. అప్పుడు సైనికులందరూ అలర్ట్ అయ్యి కిచులు ఏం తీస్తున్నాడా అని రెడీగా ఉంటారు. ఇంకా కిచులు తన జేబులో నుంచి ఒక పేపర్ తీసి, ఇదిగో రాజా, ఇది చాయంగ్ చేత నువ్వు పంపించిన ఎవిడెన్స్, ఆ మంత్రులు చనిపోయిన చోట ఇది దొరికిందంట కదా, దాని గురించి మీకు చెప్దామని వచ్చాను అని అంటాడు. ఆ మాటకు రాజు, ఓ అదా, అది నేనే పంపించాను అని అంటాడు. నిజానికి అది రాజు పంపించింది కాదు, కేవలం చాయంగ్ మాత్రమే పంపిస్తాడు. ఇంకా రాజు సేవకుడు కిచులు దగ్గర నుంచి ఆ కాపీని తీసుకెళ్లి రాజుకు ఇస్తాడు. ఇంకా రాజు ఆ పేపర్ను చూసి, ఇందులో ఏముంది కిచులు అని అడుగుతాడు. ఇంకా కిచులు, అందులో ఏముందంటే రాజా, మీకు ముందు రాజైన కింగ్ చాంగ్ ఉన్నాడు కదా, అతనే సీక్రెట్గా ఆ చనిపోయిన మంత్రులందరినీ ఒకచోట సమావేశం అవ్వమన్నాడు. ఎందుకంటే అతనికి నువ్వు రాజవడం ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు రాజైతే అతన్ని చంపేస్తారు అని భయపడ్డాడు. అందుకని తనని తాను రక్షించుకోవడానికి ఆ మంత్రులందరినీ సమావేశం అవ్వమన్నాడు. ఇది ఖచ్చితంగా ఆ క్యూంగ్చింగ్ రాజు రాసిందే, అతను కాకుండా ఇంకెవరు రాస్తారు అని అంటాడు కిచులు. ఇంకా వెంటనే రాజు తన దగ్గర డెస్క్లో ఉన్న అసలైన ఎవిడెన్స్ని బయటకు తీస్తాడు. అంతేకాకుండా దాని గురించి చాయంగ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు రాజు. ఇంకా రాజు వెంటనే దాన్ని కిచులుకు చూపించి, ఇదే అసలైన ఒరిజినల్ కాపీ, ఇది ఆ మంత్రులు చనిపోయిన చోట దొరికింది, ఇది కూడా ఆ క్యూంగ్చింగ్ రాజు రాసిందేనా అని అడుగుతాడు. ఇంకా కిచులు, అది రాసింది తనే కాబట్టి ఇంకా వెంటనే భయపడకుండా తనని తాను కవర్ చేసుకోవడానికి కిచులు, అవును రాజా, ఇది కూడా ఆ క్యూంగ్చింగ్ రాజు రాసిందే, అతను కాక ఇంకెవరు రాస్తారు అని అంటాడు. ఇంకా వెంటనే రాజు, మరి నువ్వు చెప్పినట్లుగా ఆ క్యూంగ్చింగ్ రాజు చెప్పడం వల్ల ఆ మంత్రులందరూ సమావేశమయ్యారే అనుకో, మరి వాళ్ళని చంపింది ఎవరు అని అడుగుతాడు. ఇంకా వెంటనే కిచులు, వాళ్ళని చంపింది నేనే రాజా అని అంటాడు. ఆ మాట విని సైనికులు అలాగే రాజు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా వెంటనే రాజు, ఎందుకు చంపే వాళ్ళని అని అంటాడు. ఇంకా వెంటనే కిచులు, నీకోసమే రాజా అని అంటాడు. ఆ మాటకు రాజు షాక్ అయ్యి, ఏంటి నా కోసమా అని అంటాడు. ఇంకా కిచులు, అవును రాజా, నీకోసమే, నీ మీద ఆ మంత్రులందరూ వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకున్నారు, అందుకే నీ క్షేమం కోసం అలాగే గోరియ కోసం వాళ్ళని చంపేశాను అని అంటాడు కిచులు. ఇంకప్పుడు రాజు తన పక్కనే ఉన్న బాక్స్లో ఉన్న కాళ్ళచర్యలను చూసి చాయంగ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు రాజు. ఇంకా వెంటనే రాజు కిచులు వైపు తిరిగి, ఏమో ఇదంతా అబద్ధమేమో, ఒకవేళ ఈ సాక్ష్యాన్ని ఆ మంత్రులందరూ చనిపోయిన తర్వాత ఎవరైనా తీసుకొచ్చి పెట్టారేమో, ఎందుకంటే ఈ నేరం క్యూంగ్చింగ్ రాజు మీదకి వెళ్లాలని ఇలా చేశారేమో అని అంటాడు రాజు. ఎందుకంటే కిచులు నిజం ఒప్పుకుంటాడో లేదో చూద్దామని అలా అంటాడు రాజు. ఆ మాట విని కిచులు, ఎవరు చేస్తారు రాజా, ఎవరికంత ధైర్యం ఉంటుంది అని గట్టిగా అరుస్తాడు. ఇంకా రాజు, చాయంగ్ కూడా ఇక్కడ లేడు, ఇప్పుడు కిచులుని ఎదిరించలేము అని ఆలోచించి ఇంకా వెంటనే రాజు నవ్వి, నువ్వు కరెక్టే చెప్పావు కిచులు, ఇంకా వేరే ఎవరో సాక్ష్యాన్ని తీసుకొచ్చేందుకు పెడతారు, నువ్వు చెప్పిందే కరెక్టు అని అంటాడు రాజు. అప్పుడు కిచులు కూడా నవ్వుతాడు. అసలు నిజానికి జరిగింది ఏంటంటే ఆ మంత్రులందరూ రాజు తరపు ఉండే మంచి మంత్రులు, అయితే కిచులు వాళ్ళని చంపేస్తాడు. అయితే ఆ నేరం క్యూంగ్చింగ్ అనే రాజు మీద వేయడానికి అక్కడ సాక్ష్యాన్ని పెడతాడు కిచులు. కానీ కిచులు రాజు దగ్గరకు వచ్చి, రాజా, ఆ మంత్రులందరూ చెడ్డవాళ్ళు, నీ మీద కుట్ర చేయడానికి రెడీ అవుతున్నారు, అందుకే నీకోసం ఆలోచించి నేను చంపేశాను అని అంటాడు కిచులు. నిజానికి ఈ విషయమంతా రాజుకు కూడా తెలుసు, అంటే ఆ మంత్రులు మంచి వాళ్ళని, కిచులునే కావాలని వాళ్ళని చంపేశాడని, ఆ నేరాన్ని క్యూంగ్చింగ్ రాజు మీద వేశాడని రాజుకు కూడా తెలుసు. కానీ రాజు కిచులు మీద భయంతో ఆ విషయాన్ని బయటపెట్టాడు. ఇంకా రాజు నవ్వి, సరేలే కిచులు, నువ్వు మంచి పని చేశావు, ఆ నేరస్తులైన మంత్రుల్ని చంపేశావు, అందుకు నీకు నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, నీకేం కావాలో చెప్పు కిచులు అని అంటాడు రాజు. ఇంకా వెంటనే కిచులు, అయితే నేను అడిగింది ఇస్తావా రాజా అని అంటాడు. ఇంకప్పుడు రాజు, ఏం కావాలో అడుగు అని అంటాడు. ఇంకా కిచులు ఆలోచించి, మా ఇంట్లో ఒక వ్యక్తి ఎవరూ నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడు, అతన్ని కేవలం హోత్వా డాక్టర్ మాత్రమే నయం చేయగలడు, అందుకే ఆ హెవెన్ డాక్టర్ని నాతో తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వు, ఎందుకంటే ఒకవేళ ఆ హెవెన్ డాక్టర్ నిజంగా ఆ హెవెన్ నుంచి వస్తే నా దగ్గర ఉన్న పేషెంట్ని ఆమె నయం చేయగలదు, అలా కాకుండా ఆమె అతనికి ట్రీట్మెంట్ చేయలేదంటే ఆమె ఒక మోసగత్త అని తెలుస్తుంది, అప్పుడు నేను తన్ని సీక్రెట్గా ఆ మంత్రుల్ని చంపినట్లే ఈ హెవెన్ డాక్టర్ను కూడా చంపేస్తాను అని అంటాడు కిచులు. ఇంకిప్పుడు ఎన్సును చూపిస్తారు. ఎన్సు చాయంగ్ కోసం మందులు తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా కిచులు నుంచి ఆ మాట విన్న రాజు కిచులు దగ్గరకు వెళ్ళి కూర్చొని, అంటే నువ్వు నిజంగా ఆ హెవెన్ డాక్టర్ని చంపేస్తావా, ఎందుకంటే తను నా వైపు ఉంది కాబట్టి, అందుకు నీకు భయం వేసి తన్ని చంపేద్దాం అనుకుంటున్నావా, నువ్వు మరీ ఇంత పెరిగివాడవా అని అంటాడు రాజు కిచులుతో. ఆ మాట కిచులు నవ్వి, అయ్యో రాజా, నేను నీతో చెప్తున్నాను కదా, నేనేది చేసినా అది నీకోసమే, నేను ఆ హెవెన్ డాక్టర్కి భయపడేవాడిని కాదు,
ఎందుకంటే నేను భయపడేది నీకు మాత్రమే, ఎందుకంటే నువ్వంటేనే నాకు భయం రాజా అని అంటాడు కిచులు. ఇక వెంటనే రాజు, ఇప్పుడు నిజం చెప్పు, నిజంగా నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు కిచులు కోపంగా, నేను నిజమే చెప్తున్నాను రాజా, నాకు నిజంగా కావాల్సింది నువ్వే. నిన్ను నా వైపుకు తిప్పుకోవడానికి నీకు నాకు మధ్యలో ఏదైనా అడ్డం వస్తే అడ్డం వచ్చిన ప్రతిదాన్ని ఒక్కొక్కటిగా తీసేస్తాను. అది ఆ హెవెన్ డాక్టర్ అయినా లేక ఆ ఛాయంగ్ అయినా ఎవరిని వదలను, ఎవరినైనా తొలగించేస్తాను అని అంటాడు కిచులు. ఆ మాటకు రాజు, నేను నీ వైపుకి రావడం అంటే నువ్వు కోరుకునే రాజును కావడమేనా, అంటే నువ్వు చెప్పినట్లుగా చేసే రాజును అవ్వాలా అని అంటాడు రాజు కిచులతో. ఇంక వెంటనే కిచులు, ఎగ్జాక్ట్గా అదే కాదు రాజా, దానికి కొంచెం డిఫరెంట్. అదేంటంటే నాకు నిజంగా కావాల్సింది నీ హార్ట్, అంటే నీ హృదయం నాకు కావాలి. ఎందుకంటే ఇతరుల హృదయాన్ని సంపాదించడమే నాకు కావాల్సింది. అవతల వాళ్ళ హృదయం ఎంత గట్టిగా ఉంటే అంతే గట్టిగా అటువంటి హృదయం నాకు కావాలని ఎక్కువగా అనిపిస్తుంది. ఇతరుల హృదయాల్ని కలెక్ట్ చేయడమే నేను జీవించడానికి కారణం అని అంటాడు కిచులు. ఆ మాట విని రాజు గట్టిగా నవ్వుతాడు. ఏంటి నీకు హృదయం కావాలా అని గట్టిగా నవ్వుతాడు. అప్పుడు కిచులుకి కోపం వస్తుంది. ఇందులో నవ్వడానికి ఏముంది అని అంటాడు రాజుతో. ఇంక వెంటనే రాజు, సరే నీకు కావాల్సింది హృదయమే కదా, అయితే చూద్దాం ముందు ఎవరి హృదయాన్ని ఎవరు తీసుకుంటారు. అయితే ముందు మనం ఆ హెవెన్ డాక్టర్తోనే మొదలు పెడదాము. సరే చెప్పు కిచులు, నువ్వు ఆ హెవెన్ డాక్టర్ హృదయాన్ని తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఒక 7 రోజులు సరిపోతుందా అని అడుగుతాడు రాజు. ఇంక వెంటనే కిచులు, ఆ 7 రోజులు సరిపోతుంది అని అంటాడు. ఇంకప్పుడు రాజు, సరే అయితే కిచులు నువ్వు ఆ హెవెన్ డాక్టర్ని నీతో తీసుకెళ్ళు. ఈ 7 రోజుల్లో కనుక నువ్వు ఆమె హృదయాన్ని నీ వైపు తిప్పుకున్నావంటే అప్పుడు తను నీదే అవుతుంది, అదే ఒకవేళ ఫెయిల్ అయ్యావంటే అని చెప్పి ఆగిపోతాడు రాజు. ఇంకప్పుడు కిచులు, ఏంటి రాజా ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఏం చేయమంటావు అని అంటాడు. ఇంకప్పుడు రాజు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఇంకా ఎప్పుడూ కూడా ఆ హెవెన్ డాక్టర్ని హాని చేసే పనులు ఎప్పుడూ చేయకూడదు, తనని తిరిగి జాగ్రత్తగా నా దగ్గరకు పంపించాలి సరేనా అని అంటాడు. ఇంక వెంటనే కిచులు, సరే రాజా అని అంటాడు. ఇంక అక్కడ హాస్పిటల్ దగ్గర ఎన్సు ఛాయంగ్కి మెడిసిన్స్ రెడీ చేస్తున్నప్పుడు అక్కడికి డోగే వస్తుంది. ఇంక వెంటనే డోగీ ఎన్సు చేయబట్టుకొని రా అని సైగ చేస్తూ ఎన్సుని లాక్కొని వెళ్తుంది. ఇంకా డోగి ఎన్సుని ఛాయంగ్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఇంకా అప్పుడు ఛాయంగ్ దగ్గర ఉన్న డేమన, చూడు హెవెన్ డాక్టర్ కెప్టెన్ బాడీ చాలా చల్లగా ఉంది, కెప్టెన్కి ఏమైంది అని అడుగుతాడు. ఇంకా ఎన్సు ఛాయంగ్ని చెక్ చేసి ఛాయంగ్ పల్స్ చాలా వీక్గా ఉంది, ఇంతకీ డాక్టర్ జాంగ్ ఎక్కడా అని అడుగుతుంది. ఇంకా డేమన మాత్రం బాగా కంగారు పడుతూ, డాక్టర్ జాంగు మిగతా పేషెంట్ని చూడడానికి వెళ్ళాడు, చాలాసేపు అయింది, ఇంకా ఇక్కడికి రాలేదు, అందుకే నిన్ను పిలిచాము, ఏదో ఒకటి చెయ్యి హెవెన్ డాక్టర్, మా కెప్టెన్కి ఏదో ఒక మెడిసిన్ ఇవ్వు, నీకు కావాలంటే నీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా వాటిని ఆల్రెడీ శుభ్రం చేసి ఉంచాను, వాటితోనైనా ఏదో ఒకటి చేసి మా కెప్టెన్ని కాపాడు అని అంటాడు. ఇంకా ఎన్సు డెమానాతో, నాకు కావాల్సింది పల్స్ ఆక్సిమీటరు, వెంటిలేటరు, అలాగే ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది అని అంటుంది డేమనాతో. ఇంకా డేమనాకి అవేం అర్థం కాక హెవెన్ డాక్టర్ మీరేం కావాలంటున్నారో అని అంటాడు. ఇంకా ఎన్సు టెన్షన్ పడుతూ కూర్చొని, నేను చెప్తున్నాను కదా డేమనా, నేను చేయగలిగింది ఇక్కడేమీ లేదు, మీ కెప్టెన్కి నేనేం చేయలేను అని అంటుంది. ఆ మాటకు డేమనా, అదేంటి డాక్టర్ అలా అంటావు, నువ్వు డాక్టర్వు కదా, ఏదో ఒకటి చేసి కాపాడు అని అంటాడు. ఇంకా ఎన్సు కోపంతో డేమనాతో, నేనేం డాక్టర్ని కాదు, మీరే నన్ను అలా పిలుస్తున్నారు, నేనేమి అలా పిలవమని చెప్పలేదు కదా అని అంటుంది. ఇంకా డేమనా, సరే నేను వెళ్ళి డాక్టర్ జాంగ్ను పిలుచుకొని వస్తాను అని వెళ్తాను. ఇంకా డేమనా వెనకే డోగి కూడా వెళ్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎన్సు అక్కడే కూర్చొని ఛాయంగ్తో ఇలా మాట్లాడుతుంది. ఇదిగో విను ఛాయంగ్, నేను నువ్వు రాజుగారు కలిసి కూర్చొని మాట్లాడుకున్న మాటల్ని విన్నాను, నీ గతం గురించి నేను విన్నాను, ఈ అన్యాయమైన ప్రపంచంలో నువ్వు నీ జీవితాన్ని ఎంత అన్యాయంగా గడిపావో నాకు అర్థమైంది, అలాగే నువ్వు సైకో ఎలా అయ్యావో కూడా అర్థమైంది, కానీ నువ్వక్కడవే కాదు ఈ ప్రపంచంలో చాలా మంది జీవితాలు నీలాగే ఉంటాయి, ఎంతో మంది ఇలాగ అన్యాయమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు, వాళ్ళందరూ ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ కూడా ఆ కష్టమైన జీవితాన్ని గడపాలనుకుంటారు, అంతేగాని ఇలా చనిపోదాము అని అనుకోరు, ఎందుకంటే ఎందుకంటే అని ఏడుస్తూ ఉంటుంది ఎన్సు. అంటే తన లైఫ్ కూడా అలాంటిదే అన్నట్లు ఏడుస్తుంది ఎన్సు. ఇంకా ఇంతలో ఎన్సు ఛాయంగ్ వైపు చూస్తుంది. ఇంకా ఎన్సు ఛాయంగ్ని చెక్ చేసి కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటు వచ్చింది అని కన్ఫామ్ చేసుకుని సిపిఆర్ చేస్తుంది. అంటే ఛాయంగ్ గుండెను గట్టిగా నొక్కుతూ ఉంటుంది, అలాగే తన నోటి ద్వారా కూడా ఆక్సిజన్ని అందిస్తూ ఉంటుంది. ఇంకా ఛాయంగ్ మాత్రం తన మనసులో చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, అందుకే కొంచెం కొంచెంగా తన బాడీ చల్లబడుతూ ఉంటుంది. ఇంకా ఎన్సు నోటితో ఆక్సిజన్ ఇచ్చేటప్పుడు డాక్టర్ జాంగ్ అలాగే డేమనా ఇద్దరు వస్తారు. వాళ్ళకి ఎన్సు ఏం చేస్తుందో అర్థం కాదు. ఇంకా డాక్టర్ జాంగ్ వచ్చి ఛాయంగ్ పల్స్ చెక్ చేస్తాడు.
కానీ ఎన్సో మాత్రం కంటిన్యూస్ గా సిపిఆర్ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ జాంగ్ ఎన్సోతో, ఆగు హెవెన్ డాక్టర్, నువ్వేం చేయకు, చాయంగ్ చనిపోయాడు, అతని శ్వాస ఆగిపోయింది అని అంటాడు. ఆ మాట విని ఎన్సు గట్టిగా ఏడుస్తూ, లేదు ఇలా జరగడానికి వీల్లేదు, నువ్వు ఇలా చేయొద్దు చాయంగ్, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, పైగా నేనే నిన్ను పొడిచాను, అందువల్ల నువ్వు చనిపోవడానికి వీల్లేదు, ఇలా జరగకూడదు, లెగు చాయంగ్ అని గట్టిగా ఏడుస్తూ చాయంగ్ ని లేపుతుంది. ఇంకా ఎన్సు మాటలు విని డాక్టర్ జాంగ్ షాక్ అవుతాడు. ఇంకా డాక్టర్ జాంగ్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఎన్సు కంటిన్యూస్ గా సిపిఆర్ చేస్తుంది. కానీ డేమనా అలాగే డాక్టర్ జాంగ్ చాయంగ్ చనిపోయాడని బాధపడుతూ ఉంటారు. ఇంకప్పుడు ఎన్సు చనిపోయిన చాయంగ్ తో ఏడుస్తూ, ఇదిగో చూడు చాయంగ్, నువ్వు నాతో చెప్పావు కదా నన్ను నీ పక్కనే ఉండమని, అప్పుడు నన్ను రక్షిస్తానని చెప్పావు కదా, ఇదిగో ఇప్పుడు నీ పక్కనే ఉన్నాను, ఇంతకాలం నేను ఇదంతా భరించింది నువ్వు ఆ మాట చెప్పబట్టే, అందుకే నన్ను రక్షించడానికి లెగు చాయంగ్ అని గట్టిగా ఏడుస్తూ నోట్లోనికి గాలి ఊదుతుంది. ఇంకా డాక్టర్ జాంగు చాయంగ్ చనిపోయాడని ఎంత చెప్తున్నా వినిపించుకోదు ఎన్సు. ఇంకా ఎన్సు అలా ఏడుస్తూ సిపిఆర్ చేస్తున్నప్పుడు ఎన్సు కన్నీటి బొట్టు చాయంగ్ ముఖం మీద పడుతుంది. ఇంకా అదే కన్నీటి బొట్టు అక్కడ గడ్డ కట్టుకుపోతున్నా చాయంగ్ ఆత్మ మీద కూడా పడుతుంది. అప్పుడు చాయంగ్ ఆత్మ తేరుకొని ఎన్సు మాటల్ని వింటుంది. అంటే ఎన్సు నన్ను కాపాడుతానని మాట ఇచ్చావు కదా, అందుకే లెగు అని ఎన్సు అంటూ ఉంటున్న మాటల్ని చాయంగ్ వింటాడు. ఇంకప్పుడు ఆ కన్నీటి బొట్టు పడిన ప్రాంతం నుంచి గడ్డగట్టిన చాయంగ్ ఆత్మ కొంచెం కొంచెంగా కరుగుతూ ఉంటుంది. ఇంకక్కడ రియల్ గా కూడా చాయంగ్ కదులుతూ ఉంటాడు. అది చూసి డాక్టర్ జాంగ్ చాయంగ్ పల్స్ ని అలాగే బ్రీత్ ని చెక్ చేస్తాడు. ఇంకప్పుడు డాక్టర్ జాంగ్ ఆశ్చర్యపోయి ఎన్సు వైపు తిరిగి, ఇప్పుడు చాయంగ్ శ్వాస తీసుకుంటున్నాడు అని అంటాడు. ఆ మాట విని ఎన్సు సిపిఆర్ చేయడం ఆపేస్తుంది. ఇంకా ఎన్సు చాయంగ్ ను చూసి ఏడుస్తూనే చాలా సంతోషిస్తుంది, హ్యాపీగా నవ్వుతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి కిచులు వెళ్లిన తర్వాత లేడీ చాయ్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా రాణి చాలా కోపంగా రాజు గదిలోనికి వెళ్తుంది. ఇంకా రాజు డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు. ఇంకా రాణి కోపంగా రాజు దగ్గరకు వెళ్ళి, ఏంటి రాజా, మన హెవెన్ డాక్టర్ ని ఆ కిచులతో పంపించడానికి ఒప్పుకున్నావా, నువ్వు నిజంగా అలా చేయడానికి ఒప్పుకున్నావా రాజా, ఎందుకు అలా చేసావు, ఆ ఛాయంగ్ ని కాపాడడానికి ఆ హెవెన్ డాక్టర్ ఇక్కడే ఉండాలి కదా, మరెందుకు తన పంపించడానికి ఒప్పుకున్నావు అని రాణి అనగానే రాజుకు చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే రాజు తన రూమ్ లో ఉన్న సేవకులందరినీ బయటకు పంపించేస్తాడు. ఇంక వెంటనే రాణి రాజుతో, నీ వైపు ఎవరుండాలో నీకు తెలియదా, నువ్వు నీ దేశాన్ని రక్షించడానికి ఆ హెవెన్ డాక్టర్ ని నీతోనే ఉంచుకొని తన్నే కాపాడుతూ ఉండాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఆ కిచులు ఆ హెవెన్ డాక్టర్ ని తీసుకెళ్తే అప్పుడు చాయంగ్ చచ్చిపోతాడు, మరప్పుడు నీ సైడ్ నే ఎవరుంటారు రాజా అని అంటుంది. ఆ మాటకు రాజు వెంటనే, నువ్వు నా గురించి బాధపడుతున్నావా లేక చాయంగ్ గురించి బాధపడుతున్నావా అని అడుగుతాడు. ఆ మాటకు రాణికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాణి అలా వెళ్తున్నప్పుడు, నేను అడిగిన ప్రశ్నకు నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు, ఈ మధ్య చాయంగ్ ను కూడా సీక్రెట్ గా నీ రూమ్ కి పిలిపించావు, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను నువ్వు బాధపడేది నా గురించా లేక చాయంగ్ గురించా అని అంటాడు రాజు. అప్పుడు రాణి, అయితే నిజం చెప్పమంటావా రాజా అని ఇలా అంటుంది, గోరియాకి రాజువైన నువ్వు పడితే నేను పడతాను, అదే నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతాను, అందుకే నేను బాధపడుతుంది నీ గురించి, విషయం తెలిసిన వెంటనే నేను నా రూమ్ లో కూర్చోలేక నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను రాజా, అదే నేను చేసిన తప్పు, ఇంకెప్పుడు నిన్నేమీ అడగను అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాణి. ఇంకా రాజు అంతే చూస్తాడు రాణిని. ఇంకా నెక్స్ట్ సీన్ లో కిచులు తమ్ముడు ఎన్సు ఉన్న హాస్పిటల్ దగ్గరికి తన సైనికుల్ని తీసుకుని వస్తాడు. అది చూసి అక్కడే హాస్పిటల్ దగ్గర ఉన్న చాయంగ్ సైనికులు ఆ కిచులు తమ్ముడితో, ఏంటి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇక్కడికి రాజుగారు ఎవరిని రానియొద్దన్నారు, అలాంటిది మీరు ఎందుకు వచ్చారు అని యుద్ధం చేయడానికి రెడీ అవుతారు చాయంగ్ సైనికులు. అప్పుడు కిచులు బ్రదర్ ఆ సైనికులతో, మేము ఆ హెవెన్ డాక్టర్ ని తీసుకెళ్ళడానికి వచ్చాము, ఏ హెవెన్ డాక్టర్ ఎక్కడున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తాడు కిచులు తమ్ముడు గట్టిగా. ఆ అరుపులు విని చాయంగ్ దగ్గర ఉన్న ఎన్సు భయపడుతుంది. ఇంకప్పుడు డాక్టర్ జాంగ్ బయటకు వస్తాడు. ఇంకా డాక్టర్ జాంగు కిచులు బ్రదర్తో, ఇక్కడికి ఎవరూ రాకూడదు, అది రాజుగారి ఆజ్ఞ అని చెప్తాడు. అప్పుడు ఆ కిచులు తమ్ముడు వినిపించుకోకుండా, మాకు ఆ హెవెన్ డాక్టర్ కావాలి అని ఆ డాక్టర్ జాంగుతో అలాగే అక్కడున్న సైనికులతో ఫైటింగ్ చేస్తాడు కిచులు బ్రదర్. ఇంకా ఆ గొడవ చూసి లోపలున్న ఎన్సు బయటకు వస్తుంది. అప్పుడు డాక్టర్ జాంగ్, నువ్వెందుకు వచ్చావు హెవెన్ డాక్టర్ లోపలికెళ్ళు అని అంటాడు. అయితే ఎన్సు అక్కడే పడి ఉన్న కిచులు సైనికుడిని చూసి, అరే ఆ సైనికుడు ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి అక్కడున్న వాళ్ళతో, మీరు కాస్త యుద్ధాన్ని ఆపండి, నేను ఆ వ్యక్తిని చెక్ చేయాలి, అంతేకాకుండా యుద్ధాలు జరిగేటప్పుడు మధ్యలో పేషెంట్లను చూడడానికి ఎవరైనా డాక్టర్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ని ఏమీ చేయకూడదు అని చెప్పి ఆ పేషెంట్ని చూడడానికి వెళ్తుంది ఎన్సు. అయితే ఆ పేషెంట్ని చూస్తున్నప్పుడు సడన్ గా కిచులు బ్రదర్ డాక్టర్ జాంగ్ మెడ మీద కత్తి పెట్టి, ఇదిగో హెవెన్ డాక్టర్, ఇప్పుడు గనక నువ్వు మాతో రాకపోతే ఈ డాక్టర్ జాంగ్ ని చంపేస్తాము అని అంటాడు. ఇంతలో చాయంగ్ సైనికుల హెడ్ అక్కడికొచ్చి తన సైనికులతో, ఏం చేస్తున్నారు మీరంతా, మీరందరూ కత్తులు దించండి, రాజుగారు ఆజ్ఞ వేశారు, అదేంటంటే మన హెవెన్ డాక్టర్ ని
ఆ కిచులు బ్రదర్తో పంపించమని ఆర్డర్ వేశారు అని తన సైనికులతో చెప్పి వెంటనే ఆ సైనికుల హెడ్ ఎన్సు వైపు తిరిగి ఇదిగో చూడండి హెవెన్ డాక్టర్ ఇప్పుడు మీరు వీళ్ళతో వెళ్ళండి అని చెప్తాడు ఇంకప్పుడు కిచులు బ్రదర్ సైనికులు ఎన్సుని అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు ఇప్పుడు చాయంగో ఎన్సుని ఎలా కాపాడాడు అలాగే ఈ ఎపిసోడ్ మొదట్లో చెప్పుకున్న క్యూంగ్ చుంగ్ రాజు ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం